రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే కోర్టు తీర్పుతో వనమా అసెంబ్లీకి వస్తారా లేదా అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది. మరోవైపు తనను ఎమ్మెల్యేగా పరిగణించాలని ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీని కలిశారు జలగం వెంకట్రావు. కోర్టు ఆదేశాలు అమలు చేయాలంటూ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు కూడా మీట్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు అటు అసెంబ్లీ స్పీకర్ గాని ఇటు ఎలక్షన్ అధికారులు కూడా ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ప్రధానంగా ఇద్దరు నేతలు అధికార పార్టీ కావడంతో కోర్టు ఆదేశాలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో వనమా జలగం ఎపిసోడ్ పై ఏం జరుగుతుందోనని సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరస్పాండెంట్ రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికుమార్ చెప్పండి, రేపు వనమా జలగం ఎపిసోడ్ లో ఏం జరగబోతుందంటారు? కవిత, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఎపిసోడ్పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. ముఖ్యంగా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాదున్న నేపథ్యంలో సో వనమా వెంకటేశ్వరరావు వస్తారా, హైకోర్టు తీర్పును ఈలోపు అమలు చేస్తారన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే జలగం వెంకట్రావు పూర్తిగా హైకోర్టు కాపీలను తీసుకొని అసెంబ్లీ సెక్రటరీతో పాటు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ను కూడా కలిసి తనను ఎమ్మెల్యేగా గుర్తించాలి, హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పు వచ్చిన మరుసటి రోజునే ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇటు అసెంబ్లీ సెక్రటరీ నుంచి కానీ అటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని చెప్పేసి జలగం వెంకట్రావు కలిసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఖచ్చితంగా టెక్నికల్గా చూసినట్టయితే ఖచ్చితంగా వనమా వెంకటేశ్వరరావు యాజ్ ఎమ్మెల్యేగా రేపు అసెంబ్లీకి సమావేశాలకు హాజరు కానున్నారు. అయితే హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో రేపటి వరకు ఎలాంటి నిర్ణయం జరగబోతుంది, ఒక పక్క అసెంబ్లీ సెక్రటరీ కానీ లేదంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ ఒకవేళ ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా జలగం వెంకట్రావు ఈ లోపే ఓట్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అసెంబ్లీ స్పీకర్ దగ్గర ఓట్ తీసుకున్న తర్వాత జలగం వెంకట్రావు అసెంబ్లీకి రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంది కాబట్టి రేపటి వరకు ఏం జరగబోతుందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా ఈ రెండు ఇద్దరు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలే కావటం, ముఖ్యంగా జలగం వెంకట్రావు అధికార పార్టీలోనే ఉండటం, కీలకమైనటువంటి తీర్పు అమలు విషయంలో ఇటు పక్క అసెంబ్లీ సెక్రటరీ కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం అనేది ఉత్కంఠ నెలకొన్నది. ముఖ్యంగా హైకోర్టు తీర్పును ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కోరినటువంటి నేపథ్యంలో రేపటి లోపు ఎలైనా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా వనమా ప్లేస్లో రేపు అసెంబ్లీలకు జలగం వెంకట్రావు అడుగు పెట్టకపోతున్నారన్న ఒక చర్చ అయితే జరుగుతున్నది. అయితే అధిష్టానం ఎలాంటి నిర్ణయంతో ముందుకు పోతుంది, ఇప్పటికే జలగం వెంకట్రావు సీఎంని కలవాలని చెప్పేసి అనేక సార్లు ప్రయత్నాలు చేశారు. హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఇటు అసెంబ్లీ సెక్రటరీతో పాటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కలిసిన నేపథ్యంలో సీఎంను కూడా కలిసి హైకోర్టు తీర్పును ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరాలని జలగం వెంకట్రావు ఆలోచన చేసినప్పటికీ ప్రగతి భవన్ కు అపాయింట్మెంట్ దొరకలేదన్న ఒక చర్చ అయితే జరుగుతున్నది. సో ఖచ్చితంగా సీఎం నిర్ణయం మేరకు ఈ హైకోర్టు తీర్పు ఇంప్లిమెంటేషన్ ఉండబోతుందన్న పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఎన్నికల అధికారి కానీ లేదంటే అసెంబ్లీ స్పీకర్ కానీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. యాజ్ ఎ టెక్నికల్ గా రేపు ఉదయం 11:30 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే క్రమంలో వనమా వెంకటేశ్వరరావు యాజ్ ఎ ఎమ్మెల్యే అసెంబ్లీకి రానున్నారు. అయితే జలగ వెంకట్రావు విషయంలో ఏమైనా కీలక నిర్ణయం హైకోర్టు తీర్పు ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ఎన్నికల అధికారుల నుంచి ఇటు అసెంబ్లీ సెక్రటరీకి ఏమైనా వస్తే ఖచ్చితంగా ఆ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ నెలకొంది. గతంలో మొదటి దఫాలో చూసాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ఇద్దరి విషయంలో కూడా ఇదే జరిగింది. అంటే ఇష్యూ ఎపిసోడ్ వేరున్నప్పటికీ ముఖ్యంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయినటువంటి వారిని తీసుకోవాలని చెప్పేసి అని కోర్టు చెప్పినప్పటికీ ఏడాది పాటు అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి. ఈలోపు ఎన్నికలు జరిగిపోయాయి, ఆ తర్వాత హైకోర్టు తీర్పుకు సంబంధించినటువంటి ఊసే లేదు. సో ఇప్పుడు కూడా మరో 3 నెలల్లో ఎన్నికలు నారున్న నేపథ్యంలో ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ అంశాన్ని స్టేటస్ కోలో ఉంటుంది అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఎలాంటి నిర్ణయం ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఉండబోతాయి అనేది రేపటి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం టైంలో తెలియబోతున్నది. కవిత, థ్యాంక్ యూ రవికుమార్.